లక్క పురుగుల గురించి తెలుసుకుందాం లక్క పురుగుల యొక్క అధ్యయనము మరియు దాని యొక్క జీవశాస్త్రం గురించి అయితే ఒకసారి చూద్దాం ఈ లక్క పురుగులు లాక్ ఇన్సెక్స్ అని పిలుస్తాం కదా ఇవి ఎక్కడెక్కడ ఉంటాయనేది ఒకసారి చూద్దాము ఇండియా థాయిలాండ్ చైనా మయన్మార్ మొదలైనటువంటి దేశాల్లో లక్క ఎక్కువగా సాగులో ఉంది అందులో ప్రధానమైనటువంటి పాత్ర ఇండియాదే అనమాట మన దేశంలో లభించే లక్కలు ఎనభై శాతం ఇతర దేశాలకి అయితే పంపిస్తున్నారు మిగతా ట్వంటీ పర్సెంట్ మాత్రమే మన దేశంలో ఉపయోగించడం అయితే జరుగుతుందన్నమాట సో లక్క పరిశోధనా స్థానం ఎక్కడుంది లేకపోతే లక్క పురుగుల పరిశోధనకు ఐకార్ ఆధ్వర్యంలో నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఐసీఏఆర్ ఆధ్వర్యంలో నైన్టీన్ ట్వంటీ ఫైవ్లోనే దీనికి భారతీయ లక్క పరిశోధన సంస్థ ఏర్పాటు చేశారు రాంచీలో ఏర్పాటు చేశారు భారతీయ లక్క పరిశోధనా సంస్థ రాంచీలో ఏర్పాటు చేశారు టూ థౌజండ్ ఎయిటీన్లో బిట్ ఇది రాంచీ ఏర్పాటు చేశారు రాంచీలో అనేక పరిశోధనా స్థానాలు ఉన్నాయి అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి న్యాచురల్ రెజిన్స్ అని చెప్పి ఒక పరిశోధనా స్థానం ఉంది కదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురల్ రెజిన్స్ అని ఒక పరిశోధనా స్థానం ఉంది లక్క పరిశోధనా స్థానము బయోటెక్నాలజీ మీద కూడా ఒక పరిశోధనా స్థానం ఉంది రాంచీ రాంచీ అనేది ఏమో జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది రాంచీ అనేది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి జార్ఖండ్ ప్రధానమైన ఇండియాలో ఏదే ఏ రాష్ట్రంలో ఎక్కువగా లక్క ఉత్పత్తి చేస్తున్నారు అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఎక్కువగా ఈ లక్కను ఉత్పత్తి చేస్తున్నారు యా ఎంఎస్ ధోని గుర్తుపెట్టుకోవాలి ఎలాంటప్పుడు రాంచీ రాంచీ సిటీ అయింది కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట జార్ఖండ్కి సంబంధించి రాంచీ సిటీలోనే ఇవి ఉన్నాయని లక్క పరిశ్రమ అంటే లక్క పరిశోధనా స్థానం ఉంది అలాగే బయోటెక్నాలజీకి సంబంధించిన ఒక పరిశోధనా స్థానం కూడా రాంచీలోనే ఉంది అవి చూసుకోండి న్యాచురల్ రెజిన్స్ సంబంధించినటువంటి పరిశోధనా స్థానాలన్నీ ఇన్స్టిట్యూట్స్ అన్నీ రాంచీలో ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి సో ఇరవై వేల టన్నుల లెక్క ప్రతి ఏటా లభిస్తూ ఉంటుంది లెక్క సాగు చేసే రాష్ట్రాల్లో జార్ఖండ్ మెయిన్ అనమాట ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది అంటే జార్ఖండ్ తర్వాత పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ తర్వాత ఒరిస్సా ఇవన్నీ కూడా తర్వాత మనకి అనమాట మిగిలినటువంటి మన దేశంలో మన రాష్ట్రంలో కూడా సరే ఈ ఉమ్మడి రాష్ట్రంలో లేకపోతే ప్రజెంట్ ఉన్నటువంటి తెలంగాణలో ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఈ లక్క పరిశ్రమ ఉందన్నమాట ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఈ లక్క పరిశ్రమ ఉంది అక్కడుండే గిరిజన ప్రాంతాల్లో ఉండే రైతులు చెట్ల నుంచి లక్కని సేకరించి విక్రయించడం అనేది జరుగుతుంది సో అతిదే వృక్షాలపైన పెంచినప్పుడు ఏంటంటే ఈ లక్క పురుగులు ఎక్కడ పెరుగుతాయంటే కొన్ని చెట్లపైన పెరుగుతూ ఉంటాయన్నమాట అయితే ఆ చెట్లు వాటికి నచ్చినటువంటి చెట్లు ఉంటాయి కొన్ని కాబట్టి ఆ చెట్లపైన పెరుగుతూ వాటిలో నుంచి ఆ రసాన్ని అంతటినీ కూడా పీల్చుకుంటూ అక్కడ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాయి అలాగే చెట్లపైన ఈ లక్కని స్రవిస్తూ ఉంటాయి అన్నమాట అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ విధంగా వచ్చినటువంటి లక్కంతటినీ కూడా కలెక్ట్ చేసుకుని మనం ఉపయోగిస్తూ ఉంటాం దానికి అనేక ఉపయోగాలు అయితే ఉన్నాయి చెట్ల పేర్లు కూడా ఉన్నాయి అధిక ప్రాముఖ్యత కలిగినటువంటి చెట్లు ఏమిటి అంటే మోదుగు చెట్లు అలాగే బెర్ర బెర్ర రేగు చెట్లు అనమాట బెర్ర అంటాం మనం ఈ రేగు చెట్లు జిజిపస్ రజుపా అని పిలుస్తాం నామం రేగు చెట్లు అలాగే కుసుమి కుసుమి చెట్లు ఇవన్నీ కూడా అధిక ప్రాముఖ్యత కలిగినటువంటి చెట్లు అనమాట పలాస్ మోదుగు చెట్లు రేగు చెట్లు కుసుమి చెట్లు ఇవి బాగా ప్రాధ అంటే ప్రా ప్రాధాన్యత కలిగినటువంటి చెట్లు ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన చెట్లు కొన్ని ఇచ్చారు జిజిపస్ అని షోరియా రొబస్టా కావచ్చు అలాగే ఖజానస్ ఖజానా అనేది ఒకటి గ్రేవియా అనేది ఒకటి ఉన్నాయి ఇవన్నీ ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి చెట్లు తక్కువ ప్రాముఖ్యత ఉన్నవేమో ఫైకస్ ఆల్బజియా లెబెక్ ఇవి పేర్లు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా పేర్లన్నీ ఒకసారి జాగ్రత్తగా అయితే చూడండి చెట్లు ఇంపార్టెంట్ అనమాట అక్కడ సో దీంట్లో మనకు చూసినప్పుడు ఏంటంటే పురుగుల్లో రెండు రకాలు ఉన్నాయి ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే రంగీని టైప్ ఒకటి కుసుమ ఒకటి కుసుమి రంగీని కుసుమి ఈ రెండు రకాలు ఉన్నాయన్నమాట ఎనభై శాతం రంగీణీ నుంచి తీస్తూ ఉంటారు లెక్కని మిగిలినటువంటి ఇరవై శాతం కుసుమి ఎక్కువ పర్సెంటేజ్ రంగీని ట్వంటీ పర్సెంట్ కుసుమి దీని నుంచి తీస్తూ ఉంటారు ఎన్నో మందుల తయారీలో ఉపయోగిస్తారు జిగురు పదార్థాల తయారీలో రంగుల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు ఇంపార్టెన్స్ ఉందండి దీనికి చాలా అంటే ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి కీటకాలు ఇవి రెండు రకాలైన లక్క పురుగులు రెండు రకాలు రంగీని టైప్ ఒకటి అలాగే కుసుమి టైప్ ఒకటి రంగిని ఎయిటీ పర్సెంట్ కంట్రిబ్యూట్ చేస్తుంది కుసుమి రకమేమో ఇరవై శాతం కంట్రిబ్యూట్ చేస్తుంది సో లక్క ఇదొక జిగురు పదార్థం అనమాట మనకి చూడండి పేను బంక లేకపోతే మిగిలిన రసం పీల్చే పురుగులు ఉంటాయి కదా ఈ రసం పీల్చే పురుగులు ఒక రకమైనటువంటి జిగురు పదార్థాన్ని స్రవిస్తూ ఉంటాయి లేకపోతే ఒక షుగరీ సబ్స్టెన్స్ అనమాట ఏంటంటాం దాన్ని ఒక తేనెలాంటి పదార్థాన్ని స్రవిస్తూ ఉంటాయని చెప్పుకున్నాం కదా అలాగా ఈ పురుగులు కూడా ఒక రకమైనటువంటి ఒక జ ఒక పదార్థాన్ని అవి స సెక్రేట్ చేస్తూ ఉంటాయన్నమాట దీని నిండా కూడా ఈ లక్క పురుగుల మొత్తం అంత శరీరం అంతా కూడా ఈ లక్కను స్రవించేటువంటి గ్రంథులు ఉంటాయన్నమాట కొన్ని కొన్ని పార్ట్స్ మినహాయించి మిగిలినటువంటి శరీరం అంతా కూడా లక్క గ్రంథులు ఉంటాయన్నమాట గ్రంథులు ఉంటాయి మనకి లక్క ఈ గ్రంథుల గురించి మనకి బాగా తెలుసు మైనపు గ్రంథులు ఉంటాయని చెప్పుకుంటాము ఓకే ఒక దాంట్లోనేమో మైనపు గ్రంథులు ఉంటాయి మరుగు దాంట్లో సెంట్ గ్లాండ్స్ దుర్గంధ గ్రంథులు ఉంటాయి ఇవి చదువుకున్నాం కదా ఒక హిట్రోప్టెరాలో ఒకటి ఉంటాయి హోమోప్టెరాలో ఒక రకమైనటువంటి గ్రంథులు ఉంటాయని మనం చదువుకున్నాం ఒక దాంట్లో వచ్చేసరికి ఏమో దుర్గంధ గ్రంథులు హెట్రోప్టెరాలో చూసినప్పుడు ఏంటంటే దుర్గంధ గ్రంథులు ఉంటాయి బగ్స్లో దుర్గంధ గ్రంథులు ఉంటాయి అలాగే హోమోప్టెరాలో చూసినప్పుడు ఏమో దాంట్లో సెంట్ గ్లాండ్స్ సారీ దాంట్లో మైనపు గ్రంథులు అనేవి ఉంటాయి మైనపు గ్రంథులు ఉంటాయి కదా వ్యాక్స్ సంబంధించినటువంటి గ్రంథులు ఉంటాయి అన్నమాట అయితే వీటిలో కూడా చూసినప్పుడు దీనిలో కూడా చూసినప్పుడు ఏంటంటే దీంట్లో కూడా ఒక రకమైనటువంటి లక్కను స్రవించే గ్రంథులు వాటి శరీరం అంతా కూడా ఉంటాయన్నమాట లక్కను స్రవించేటువంటి గ్రంథులు వాటి శరీరం అంతా కూడా ఉంటాయి ఇవి కూడా ఒక రకమైనటువంటి పొలుసు పురుగులు సో ఈ పురుగులన్నీ కూడా ఏం చేస్తుంటాయి అంటే లక్కను స్రవిస్తూ ఉంటాయి అన్నమాట ఏంటి దీంట్లో జీవిత చరిత్ర ఇవన్నీ కూడా మనం చూస్తే ఇవి వాటి తలుగు శరీరం నుంచి ఒక రకమైనటువంటి జిగురు పదార్థాన్ని స్రవిస్తూ ఉంటాయి ఈ జిగురు పదార్థాన్ని స్రవించి చిన్న చిన్న గదుల్ని నిర్మించుకుంటాయి అన్నమాట చెట్లపైన వీటికి నచ్చినటువంటి చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లపైన చిన్న చిన్న గదుల్లాంటివి నిర్మించుకుంటాయి ఆడపురుగులు ఆడపురుగులు అనుకోండి ఓకే ఆడపురుగులు అనుకోండి ఆడపురుగులేమో దా ఆ గదుల్లో నుంచి బయటికి రావు మగ పురుగులే బయటకు వస్తూ ఉంటాయన్నమాట అదొక లక్షణం వాటికునే చిన్న చిన్న గ గదుల్ని నిర్మించుకుని అక్కడ వాటి మధ్య ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత మగ పురుగులు పెద్దగా యాక్టివ్గా ఉండవు ఆ తర్వాత ఈ ఆడపురుగులే ఉండి ఈ వ్యాక్స్ అంతటినీ కూడా అవి అంటే ఈ లక్క లక్క అంతటినీ కూడా అవి స్రవిస్తూ ఉంటాయన్నమాట ఆ చెట్లపైన అదంతా కూడా స్రవించిన తర్వాత కొమ్మల్ని నరికి దాంట్లో ఉండేటటువంటి లక్కనంతటినీ కూడా మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం ఇది ఓవరాల్గా జరిగేటటువంటి విధానం అనమాట సో దీంట్లో ఇంకా మనం డీటెయిల్గా చూస్తే ఏంటంటే ఒక ఆడతల్లి పురుగు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు గుడ్లు తన గదిలో పెట్టుకుంటుంది కొద్ది గంటల్లోనే వెంటనే అనమాట గంటల్లోనే వస్తాయి అనమాట ఎక్కువసేపు ఏమి పట్టదు ఎక్కువసేపు ఏమీ పట్టదు కొద్ది గంటల్లోనే దాంట్లో నుంచి బయటికి అయితే వస్తూ ఉంటాయి సో పిల్ల పురుగులన్నీ కూడా దాంట్లో నుంచి ఇమీడియట్గా బయటకు వస్తాయి ఇలాగ నడుచుకుంటూ వచ్చే పిల్ల పురుగులని ఏమని అంటారని చెప్పాను ఓకే నడుచుకుంటూ వచ్చే పిల్ల పురుగులని ఏమని పిలుస్తారు క్రాలర్స్ అంటారు పిండి నల్లిలో చూస్తాం కదా పిండి పురుగులు సాధారణంగా నడుచుకుంటూ వస్తూ ఉంటాయి అన్నమాట దీన్నే క్రాలర్స్ అని పిలుస్తూ ఉంటాం మనం నడుచుకుంటూ వచ్చే పురుగులని క్లా క్రాలర్స్ అని అంటాం అనమాట కొన్ని గంటల్లోనే గుడ్లు పెట్టినటువంటి కొన్ని గంటల్లోనే అవి బయటకు వస్తాయి ఎక్కువ టైం అయితే తీసుకోవన్నమాట గుడ్డు పెట్టగానే కొద్ది గంటల్లో నుంచే బయటకు వచ్చి అవి ఉంటాయి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉంటాయి కాబట్టి క్రాలర్స్ అన్నారు లేత కొమ్మలపైకి ఎగబాకుతూ ఉంటాయి సూదులు వంటి ముఖభాగాలంటే స్టైలెట్స్తో చెట్టు బెరడ్లోకి చొప్పించి రసాన్ని పీల్చుకుంటాయి అన్నమాట అక్కడి నుంచి అవి రసాన్ని పీల్చుకుంటూ ఉంటాయి అలా పీల్చుకుంటూ ఉండి శరీరంపై ఉండేటువంటి లక్కను స్రవించేటువంటి గ్రంథుల ద్వారా ఈ లక్క జిగురును స్రవిస్తూ ఉంటాయి రైట్ అండి దీని తాలూకు జీవిత చక్రం అంతా కూడా ఇలాగ జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని దశలు ఉంటాయి ఆ దశల తాలూకు పేర్లన్నీ కూడా దానికి పెట్టి ఉంటారు ఇక్కడైతే ఒకటి మనం మిస్ అయ్యాము మన ఏంటంటే దీని శాస్త్రీయనామం మిస్ అయిపోయాం ఇది చెప్పలేదు కదా దీని తాలూకు శాస్త్రీనామం ఏంటంటే కెర్రియా లక్క ఓకే కెర్రియా లెక్క ఇంతకుముందు దీన్ని ఏమని పిలిచేవారంటే ఇప్పుడు కెర్రియా లక్క అని పిలుస్తున్నారు ఇంతకుముందు దీన్ని ఏమైనా మనకి పిలుస్తూ ఉండేటువంటి వాళ్ళంటే ముందు ముందు ఏమని పిలుస్తుండే లాక్సిఫర్ లక్క పాత పేరు అనమాట లాక్సిఫర్ లక్క అని పిలిచేవారు ఇప్పుడు వచ్చేసరికి దీన్ని కెరియా లక్క అని పిలుస్తున్నారు అనమాట కెరియా లక్క ఇంతకు ముందు అయితే లాక్సిఫర్ లక్క ఈ పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు అనమాట రైట్ ఇలా జరుగుతూ ఉంటుంది లక్కని ఈ విధంగా స్రవిస్తూ ఉంటాయన్నమాట ఈ పిల్ల పురుగులు పెద్దవైపోయి తల్లి పురుగులుగా ఎదుగుతాయి లక్క గృహము అంటారు ఈ లక్క గృహంలో ఆడతల్లి పురుగులు ఉంటాయి ఈ గదేమో గుండ్రంగా ఉంటుందన్నమాట ఆడ పురుగులు ఉండేటువంటి గదేమో గుండ్రంగా ఉంటుంది మగ పురుగులు ఉండే గదేమో కోలగా ఉంటుంది దాన్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు ఏది ఆడ పురుగులు ఏవి మగ పురుగులు అని చెప్పి ఆ గదుల్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఆడ మగ పురుగులు ఎలా ఉంటాయి అని అంటే వన్ ఈస్ టు టూ లేదా వన్ ఈజ్ టు త్రీ ఈ రేషియో బాగా గుర్తుపెట్టుకోండి ఏ రేషియోలో ఉంటాయంటే వన్ టు టూ లేకపోతే వన్ ఈస్ టు త్రీ నిష్పత్తిలో ఉంటాయి ఆడ మగ పురుగులు వన్ ఈస్ టు టూ లేకపోతే వన్ ఈస్ టు త్రీ నిష్పత్తిలో ఉంటాయి మగ పురుగులు తమ గది నుంచి బయటకు వచ్చి ఆడ పురుగులతో సంపర్కం చెందుతాయి ఆడ పురుగులు అయితే మాత్రం తమ గదుల్లో మాత్రమే ఉంటాయి బయటికి రావవి మగ పురుగులు మాత్రం బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇదొకటి ముఖ్యంగా మనం చూడాలి ఓకేనండి సో ఒక అంగుళం కంటే ఎక్కువ శబ్దం గల మొక్కలను ఎప్పుడు కూడా కత్తిరించకూడదు ఇవన్నీ కూడా ఈ మొక్కలు వాటిపైన ఇవి పెట్టినప్పుడు వాటిని తీసుకెళ్ళి ఎలా చేయాలి లేకపోతే ఆ పురుగులు ఉన్న క్రాలర్స్ ఉన్నాయి కదా ఈ క్రాలర్లు అంతటినీ కూడా తీసుకొచ్చి మనం ఏ విధంగా మరొక చెట్టు పైన ప్రవేశపెట్టాలి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారనమాట ఆ కంటే ఎక్కువ తక్కువగా సర్దం కలిగిన కొమ్మల్ని కత్తిరించాలి అంటే ఇవి లోపల ఉన్నాయి కదా ఏదైతే గుడ్లు పెట్టుకుని ఉన్నాయి కదా ఈ వీటి మధ్య సంపర్కం జరిగిన తర్వాత గుడ్లు పెట్టిన తర్వాత వాటి నుంచేమో పురుగులు పిల్ల పురుగులు బయటకు వస్తాయి క్రాలర్స్ బయటకు వస్తుంటాయి కాబట్టి వీటిని మనం ఏం చేస్తామని అంటే బ్రూడ్ ల్యాక్ అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ కటింగ్స్ అన్ని మనం పక్కన పెట్టేటట్టు అయితే కనుక బ్రూడ్ ల్యాక్ మొదట ఆరోగ్యవంతమైనటువంటి పిల్ల పురుగుల సముదాయం దాన్ని బ్రూడ్ ల్యాక్ అని మనం పిలుస్తూ ఉంటాం అనమాట పేర్లు కొంచెం గుర్తుపెట్టుకోండి ఈ ల్యాక్ అనే పేర్లతో మనం చూస్తాం అనమాట సో ఆరోగ్యవంతమైనటువంటి పిల్ల పురుగుల సముదాయము బ్రూడ్ ల్యాక్ దీన్ని మనం మొదట ఎంచుకోవాలన్నమాట సరైనటువంటి దాన్ని ఎంచుకోవాలి ఇవి కర్రల పైన ఉంటాయి కాబట్టి చెట్ల కొమ్మలపైన ఉంటాయి కాబట్టి అలాంటి కట్టెలను మొత్తం ఆరు నుంచి పన్నెండు అంగుళాల పొడవు వరకు నరుక్కొని చెట్ల పైన రెండు లేదా మూడు కంటలను గుంపులుగా కట్టాలన్నమాట అదొక ప్రాసెస్ లోకల్గా తీసేటటువంటి ప్రాసెస్ ఇది అంటే టెక్నికల్గా చేసేటువంటి పనులు ఉన్నాయి లోకల్గా రైతులు ఏ విధంగా లక్కను ప్రొడ్యూస్ చేస్తారనేటువంటి ప్రాసెస్లో ఉన్నాయన్నమాట ఆరు నుంచి పదంగులాల వరకు ఇవేంటి ఆ చెట్ల తాలూకు పైభాగంలో ఇవి డైరెక్ట్గా దానికి అతుక్కుపోయి ఉంటాయన్నమాట ఓకే ఏదైతే ఆ గృహం లోపల ఉండిపోయిన తర్వాత ఎప్పుడైతే పిల్లపురుగులు బయటకు వస్తాయని చెప్పుకున్నాం కదా ఆ పురుగుల సముదాయాలు ఉండేటువంటి ఆ లేత కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఆరు నుంచి పన్నెండు అంగుళాలు పొడవుగా నరికి చెట్లపైన రెండు లేదా మూడు కట్టెలు అలాంటి వాటిని గుంపులుగా కట్టాలన్నమాట దీన్నే బ్రూడ్ ల్యాక్ అని పిలుస్తున్నాం ఓకే బ్రూడ్ ల్యాక్ ఉన్న కట్టెలు అంటే దానిపైన ఆ గుడ్లు పెట్టిన తర్వాత దాని నుంచి పిల్లపురుగులు బయటకు వస్తాయన్నాం కదా అది బ్రూడ్ ల్యాక్ అలాగా ఉన్నటువంటి కట్టెల్ని కట్టాం కదా తర్వాత ఆలస్యం చేయకూడదు ఇమీడియట్గా దాంట్లో నుంచి పిల్ల పురుగులు ఏర్పడతాయి అన్నాం కదా ఆ లోపల ఏర్పడినటువంటి పిల్ల పురుగులు ఆరు నుంచి పది రోజుల్లో గృహం బయటకు వస్తాయి ఆ ఏదైతే లక్క గృహం ఉంది కదా ఆ లోపల నుంచి ఆరు నుంచి పది రోజుల్లో వచ్చేస్తాయి అనమాట అయితే కొన్ని గంటల్లోనే ఆ పెళ్ళ పురుగులు బయటకు వస్తాయి కాకపోతే ఆ గృహం నుంచి బయటికి రావడానికి ఆరు నుంచి పది రోజుల టైం పడుతుంది ఈ లోపల మనం దీన్ని బ్రూడ్ లాగ్ తీసుకెళ్ళి అనమాట ఈ చెట్టు ఉపరితల భాగంలో గట్టిగా కడతాము పిల్ల పురుగులు త్వరగా ఎగబాకడానికి ఉపయోగపడుతూ ఉంటుంది సో అరవై నుంచి ఎనభై మిల్లీమీటర్ల ఇత్తడి వైరుతో దాన్ని వెదురు బుట్టల్లో ఉంచుకోవాలి లేక్ అంటే అర్థమైంది కదా పిల్ల పురుగుల సముదాయం అనమాట సో దీన్ని లక్క గృహంలో ఏదైతే ఆడ పురుగులు పెట్టినటువంటి గుడ్లు ఉన్నాయో దాని లోపల నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగుల యొక్క సముదాయంగా మనం దాన్ని చెప్పుకోవాలి ఈ బ్రూడ్ ల్యాక్ను తీసుకెళ్ళి మనం వేరే చెట్లపైన కట్టెలన్నిటి కూడా వరుసగా కట్టి అక్కడ వాటికి అవి అక్కడ వాటికి సోకేలాగా చేసి అక్కడి నుంచి మనం జిగురుని తీసుకుంటాం అన్నమాట సో పంట కోత ఇమ్ బిట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము పంట కోత అంటే లక్క పురుగులు ఆవరించినటువంటి కొమ్మలు ఎప్పుడైతే పరిపక్వ దశకు చేరుకుంటాయో ఆ కొమ్మలను నరికి వేయడం అనమాట ఓకే వాటిని ఏమంటామంటే పంట కోత అని పిలుస్తాం దీని ఎలా మరి మరి పంటని హార్వెస్టింగ్ ఏదైనా సరే హార్వెస్టింగే కదా లక్క పురుగుల్లో దేనికైనా సరే హార్వెస్టింగే ఎప్పుడైతే అవి ఎప్పుడైతే పరిపక్వ దశకు చేరుకుంటాయో అప్పుడు ఆ కొమ్మల్ని మనం నరికి అనమాట దీంట్లో కూడా కొన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు కూడా ఇచ్చారు ఈ పంట కోత సమయంలో ఎలాగో మనము దాన్ని నరకాలి ఇలాంటివన్నీ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇచ్చారు అవి ఒకసారి జాగ్రత్తగా మీరైతే చదవండి లక్క గృహం నుంచి వారం పది రోజుల్లో లక్క పురుగులు బయటకు వస్తాయి అందువల్ల ఈ కొమ్మలను వారం నుంచి పది రోజుల ముందే మనం నరికివేయాలి ఓకే ముందుగానే చూసుకున్న తర్వాత ఆ లక్క పురుగులు బయటకు వస్తాయి కాబట్టి వారం నుంచి పది రోజులు ముందుగానే వాటిని నరుకుకోవాలి ఈ లక్క గృహం క్రింది భాగం ఇది ఇంపార్టెంట్ అనమాట పసుపు పచ్చ రంగు ఓకే ఎప్పుడు మనం నరకాలి అనేటువంటిది చూడండి మనం పంటలు పండించేటప్పుడు హార్వెస్టింగ్ ఎప్పుడు చేయాలి అనేది ఉంటుంది కదా మనకి సపోజ్ మొక్కజొన్న తీసుకున్నాం అనుకోండి దాంట్లో అడుగు గింజ తాలూకు అడుగు భాగము అలాగే వేరుశనగ తీసుకున్నాం అనుకోండి దాని తాలూకు లోపల భాగం అంతా నల్లగా మారడం ఇలా కొన్ని ప పరిపక్వత లక్షణాలు ఉన్నాయి కదా అలాగే దీంట్లో ఇది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట సో లక్క గృహం క్రింది భాగం పసుపు పచ్చ రంగుకి పెరిగినప్పుడు ఇది ఒక ముఖ్యమైనటువంటి బిట్ ఇది సో ఏ టైంలో యాక్చువల్గా నలుపు రంగులో ఉంటుంది అది కాకపోతే ఆ లక్క గృహం ఎప్పుడైతే పసుపు పచ్చ రంగులోకి మారుతుందో అప్పుడు ఆ కొమ్మలను నరికివేయాలి ఇంపార్టెంట్ బిట్ అనమాట ఇదొకటి ముఖ్యం సో పరిపక్వ దశకు చేరినటువంటి గృహాలను నరికివేయకూడదు ఎప్పుడైతే కలర్ మారి పసుపు పచ్చ రంగు ఈ మనకి చాలా చోట్ల ఇది వస్తుందన్నమాట ఈ పసుపు రంగు అనేది చాలా చోట్ల మనకు వస్తూ ఉంటుంది నిమ్మ పసుపు రంగులో సపోజ్ పొద్దు తిరుగుడులో అనుకుంటా అది వస్తుంది పొద్దు తిరుగుడులోనే నిమ్మ పసుపు రంగు వచ్చినప్పుడు వాటిని కట్ చేయాలి అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి హార్వెస్టింగ్ ఇండస్ట్రీస్ మనం చూసుకున్నప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి ఓకే ఇక్కడ కూడా అలా అనమాట పసుపు రంగు వచ్చినప్పుడు దీంట్లో మనం దాన్ని కట్ చేయాలి అది రాలేదు అని అంటే ఆ కొమ్మలు కట్ చేయకూడదు అర్థమైందండి ఆ కొమ్మల్ని కట్ చేయకూడదు సో బ్రూడ్ ల్యాక్ తిరిగి ప్రవేశపెట్టడం వద్దనుకుంటే చెట్లను మొత్తం నరికివేయడం మంచిది రంగీణీ రకంలో ఇక్కడ ఇచ్చారు కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ రంగీణీ రకంలో బ్రూడ్ ల్యాక్ ఉన్న కొమ్మలను మాత్రం నరికివేయాలి బ్రూడ్ లాక్ తొందరగా ఇతర చెట్టి కొమ్మలను ప్రవేశపెట్టాలి లేదా వాటిని ఎక్కువగా గాలిలో ఉండే గదుల్లో నిల్వ చేయడం వల్ల సిలిండ్రాలు పెరుగుతూ ఉంటాయి రైట్ మనం ఇంకా ముందుకెళ్దాము బ్రూడ్ ల్యాక్ రక్షణ కోసం అనమాట దీన్ని రక్షించాలి అని అంటే ఏం చేయాలంటే రెండు మూడు వారాల వరకు కూడా దీన్ని ఇతర చెట్ల పైన అయితే ఉంచాలి వీటన్నిటి నుంచి తీసిన లక్క చెట్ల కొమ్మల నుంచి తీసిన తర్వాత మొత్తం లక్క ప్రవేశపెట్టడానికి అయితే ఉపయోగపడదు కానీ ఈ లక్క జిగురుని తీసిన వెంటనే సీడ్ ల్యాక్ అంటారనమాట ఇది ఒక టర్మ్ మనం గుర్తుపెట్టుకోవాలి దీన్ని విత్తనపు లక్క అని పిలుస్తారు ఓకే ఫస్ట్ వన్ ఏం మనం చెప్పుకున్నాం బ్రూడ్ ల్యాక్ సెకండ్ వన్ వచ్చేసరికి సీడ్ ల్యాక్ అనమాట సీడ్ ల్యాక్ అంటే విత్తనపు లక్క అంటారన్నమాట దీన్ని సీడ్ ల్యాక్ అని పిలుస్తాము దీనిని బ్రూడ్ ల్యాక్ ప్రవేశపెట్టిన చెట్ల కొమ్మల దగ్గర అయితే దీన్ని ఉంచకూడదు ఓకే అంటే ఏంటిది సీడ్ ల్యాక్ అంటే ఏంటిది ఈ లక్క చెట్ల కొమ్మల నుంచి తీసినటువంటి లక్క ఇది పల్లి పెట్టడానికి అయితే ఉపయోగపడదు ఈ లక్క జిగురుని తీసిన వెంటనే దీన్ని విత్తనపు లక్కని మార్చేస్తూ ఉండాలి ఓకే విత్తనొప్పు లక్క లేకపోతే సీడ్ ల్యాక్ అని పిలుస్తారు రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి బ్రూడ్ ల్యాక్ ఒకటి సీడ్ ల్యాక్ ఒకటి తర్వాత ఈ లెక్కను ఎలా తీయాలి అనేది ఉంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ అయితే ఉందన్నమాట బ్రూడ్ ల్యాక్ నుంచి పిల్ల పురుగులు విడుదలైపోయి చెట్ల కొమ్మలపైన ఎగబాగుతాయి ఆల్రెడీ చెప్పుకున్నాం పురుగులు విడుదలైపోయినటువంటి బ్రూడ్ ల్యాక్ని పిల్ల పురుగులు విడుదలైన తర్వాత ఈ బ్రూడ్ ల్యాక్ని ఏమంటారంటే స్టిక్ ల్యాక్ లేకపోతే పుంఖై అంటారు ఇంపార్టెంట్ బిట్ అనమాట ఓకే బ్రూడ్ ల్యాక్ అంటే ఏంటి బ్రూడ్ ల్యాక్ అంటే ఏంటి దాంట్లో అన్నీ కూడా పిల్ల పురుగులు అన్నీ ఉంటాయి పిల్ల పురుగులతో పిల్ల పురుగులతో కలిపి ఉన్నటువంటిది అనమాట అన్నీ కలిపి ఉంటాయి దీంట్లో బ్రూడ్ ల్యాక్లు అయితే ఎప్పుడైతే దీంట్లో నుంచి విడుదలైపోయి బయటకు వచ్చేస్తాయో పిల్ల పురుగులు అన్నీ బయటకు వచ్చేస్తాయో దాన్ని ఏమంటారంటే స్టిక్ ల్యాక్ ఆర్ పుంఖై అనమాట ఎప్పుడైతే వచ్చేసాయో దాన్ని అలా పిలుస్తారనమాట ఈ స్టిక్ లాక్ ఉన్నటువంటి కొమ్మలను ఒక దగ్గర చేర్చి ప్రవహించేటువంటి నీటిలో నానబెట్టడం అవన్నీ కూడా చేయాలి కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి అంత పెద్ద ప్రాసెస్ అనమాట ఒకసారి మీరు చదవండి ఈజీగా మీకు అర్థమవుతూ ఉంటుంది ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటిది ఏదైనా ఉంటే నేను చేస్తాను సో చెత్త పదార్థం రంగులో ఉన్నటువంటి లెక్క పదార్థం వస్తుంది దీన్ని సీడ్ లాక్ అని పిలుస్తూ ఉంటారు సీడ్ లాక్ విత్తనపు లక్క అని పిలుస్తారు అనమాట దీన్ని మరగబెట్టాలి తర్వాత దీని అంతా తీసుకుని మరగబెడుతూ ఉంటారు సంచిని పిండితే లక్క రంధ్రాల ద్వారా బయటికి వస్తుంది అనమాట ఈ స్వచ్ఛమైనటువంటి లక్క దీన్నే షెల్లాక్ అని పిలుస్తారు షెల్లాక్ షెల్లాక్ అనమాట దీన్నే స్వచ్ఛమైనటువంటి లక్క అని పిలుస్తారు షెల్లాక్ అని పిలుస్తారు అనమాట వివిధ ఆకారాల్లో ఘన పదార్థంగా మార్చి దీన్ని ఉపయోగించవచ్చు ఇలా అనమాట ఫైనల్ గా ఎలాగైతే మనం వాడుతున్నామో షెల్లాక్ అని పిలుస్తూ ఉంటారు ఈ ఇంపార్టెంట్ నేను అండర్లైన్ చేసినవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ అని గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత లక్షణాలు ఇవి ఇంపార్టెంట్ దీంట్లో లక్క జిగురు ఎంత ఉంటుంది మొన్న పేపర్లో అన్నీ కూడా ఇచ్చారు ఇంపార్టెంట్ బిట్స్ ఇవి మైనం వచ్చేసరికి సిక్స్ పర్సెంట్ ఉంటుంది జిగురు శాతం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాంట్లో ఉండే ద్రవ్యము సిక్స్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అదనపు మిశ్రమాలు పన్నెండు నుంచి పదమూడు ఈ పర్సంటేజెస్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఏదైనా సరే దీంట్లో నుంచి అడగొచ్చు జిగురు శాతం ఎంత మైనం శాతం ఎంత వర్ణద్రవ్యం ఎంత అదనపు మిశ్రమాలు ఎంతెంత ఉంటాయి అనేవన్నీ కూడా మనకి అడిగేదానికైతే స్కోప్ అయితే మనకి చాలా వరకు ఉంది దీంట్లో లక్క పురుగుల యొక్క శత్రువులు ఉంటాయండి అవి చాలా ముఖ్యంగా మనం చూసుకోవాలి కీటకాల యొక్క శత్రువులు ఉంటాయి అలాగే కీటకేతర శత్రువులు కూడా ఉంటాయన్నమాట కీటకాల యొక్క శత్రువులు వచ్చేసరికి ముప్పై నుంచి నలభై శాతం వరకు వీటికి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయన్నమాట కీటకాల యొక్క శత్రువులు ప్రెడేటర్స్ ఉంటాయి చాల్సిడ్ పారిసైడ్స్ ఉంటాయన్నమాట రెండు రకాలైనటువంటివి పారాసైట్స్ మరియు ప్రిడేటర్స్ దీనిపైన అటాక్ చేస్తూ ఉంటాయి లక్క గృహాల్లో గుడ్లు పెడతాయి వాటి నుంచి పొదిగినటువంటి లార్వాలు లక్క పురుగులను తిని నష్టపరుస్తూ ఉంటాయి అన్నమాట పురుగుల్ని డైరెక్ట్గా ఇవే తినేస్తూ ఉంటాయి సో పారాసైట్స్ మరియు పారాసైట్స్ ఉంటాయి అలాగే కొన్ని ప్రిడేటర్స్ కూడా ఉంటాయి అనమాట ఏమున్నాయి ఇక్కడ ఒకసారి అయితే చూద్దాం ఇది ఇంపార్టెంట్ రేపు మ్యాక్సిమమ్ ఇక్కడి నుంచి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ఇది అయిపోయిన తర్వాత దీన్ని నేను ముగించేస్తాను కీటకాలు యొక్క శత్రువుల్లో ఫస్ట్ వన్ ఏంటంటే బదనికలు ఈ బదనికలు కనుక మనం చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ రెండు లెపిడాప్టరా క్రమానికి చెందినటువంటి ఉన్నాయి ఓకే రెండు లెపిడాప్టరా క్రమానికి చెందినటువంటి అన్నమాట ఒకటి వచ్చేసరికి యూబ్లెమ్మ చూడండి పేరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవచ్చు చదవాలి ఇది బాగా ఎవరిని అడిగినా చెప్పినట్టు ఉండాలన్నమాట యుబ్లెమ్మ యూబ్లెమ్మ అంబాబిలిస్ ఓకే యుబ్లెమ్మ అంబాబిలిస్ పేరు ఖచ్చితంగా మనకి రావడానికి స్కోప్ అయితే ఉంది ఇది ఒక బదనిక ఓకే దీనిపైన ఆశించే నష్టాన్ని దాన్ని చంపేసేటటువంటి ఒక బదనిక అనమాట యుబ్లెమ్మ అంబాబిలిస్ తర్వాత రెండోది ఏంటంటే హోలోసెరా రెండోది అనమాట రెండవ ఇదేంటంటే హోలోసెరా పల్వేరే ఈ రెండు కూడా లిపిడాప్టర క్రమానికి చెందినటువంటివి హోలోసెరా పల్వేరే ఇవి దాదాపు ముప్పై నుంచి యాభై శాతం వరకు నష్టాన్ని అయితే కలిగిస్తుంటాయి అన్నమాట ఇవి చాలా చాలా ముఖ్యము ఇవి అడుగుతూ ఉంటారు తర్వాత రెండోది ఏంటంటే క్రైసోపా మూడోది ఏంటంటే మూడోది ఏంటంటే క్రైసోపా క్రైసోపా స్పీషిస్ అనమాట క్రైసోపా చాలా చాలా ముఖ్యము క్రైసోపా ఇది కూడా చాలా ఎక్కువ నష్టాన్ని అయితే కలిగిస్తూ ఉంటుంది అన్నమాట న్యూరోప్టెరా క్రమానికి చెందినటువంటిది క్రైసోపా దీని తెలుగు క్రమం కూడా ఇచ్చారు మనకి క్రైసోపా అనమాట క్రైసోపెర్లా స్పీషీస్ అని పిలుస్తారు దీన్ని దీని శాస్త్రీయ వచ్చేసరికి క్రైసోపెర్లా స్పీషిస్ సో ఇవండి ఇంపార్టెంట్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట యుబ్లెమ్మ ఓకే దాని తెలుగులో రాసుకుందాం యూబ్లెమ్మ యూబ్లెమ్మ అంబాబిలిస్ అంబాబిలిస్ అని పెట్టుకుందాం తెలుగులో రాసుకుంటే ఒకవేళ ఇంగ్లీష్లో అయితే కనుక హోలోసెరా పల్వేరే యుబ్లెమ్మ అంబాబిలిస్ హోలోసెరా పల్వేరే ఇవన్నమాట ఇవి క్రైసోపెర్లా స్పీషిస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ లక్క పురుగుల మీద ఆశించి నష్టాన్ని కలిగించేటటువంటివి కీటకేతర శత్రువులు ఏంటంటే కీటకాలు కాకుండా ఉన్నటువంటి శత్రువులు ఏంటంటే ఉడతలు మరియు ఎలుకలు పగలంతా కూడా ఉడతలు నష్టపరుస్తూ ఉంటాయి రాత్రి వచ్చేసరికేమో ఎలుకలు నష్టపరుస్తూ ఉంటాయి అన్నమాట రెండు రకాలు అలా ఉంటాయి సో కీటక కీటకేతర శత్రువులు కీటకాలకు సంబంధించినటువంటి శత్రువులు అన్నీ కూడా చెప్పాము ఇలా అనమాట సో దీన్ని ఇంకొక పాయింట్ చెప్పి ముగించేస్తాను నేను ఎక్కడెక్కడ ఎక్కువ వాడతారనేది మీరు జాగ్రత్తగా చూడండి సో కలపతో చేసినటువంటి వస్తువుల మీద ఎక్కువగా వాడుతూ ఉంటారు నెక్స్ట్ ఏంటంటే బంగారు ఆభరణాలు వార్నిష్లు బొమ్మల తయారీలో వాడతారు లక్క బొమ్మలు అంటుంటారు మరి మీకు గుర్తుంటుందో లేదో కానీ లక్క బొమ్మలు అని పిలుస్తారు సో బొమ్మలపైన లక్కతో పోత పోస్తారనమాట అదొకటి అలాగే టోపీలలో గట్టితనం కోసం మనం పెట్టుకునేటువంటి టోపీల్లో గట్టితనం కోసం కూడా దీన్ని వాడతారు గ్రామ్ ఫోన్ రికార్డుల తయారీ ఇంపార్టెంట్ ఈ బిట్టి లాంటివన్నీ అడుగు అడగచ్చు అనమాట గ్రామ్ ఫోన్ రికార్డులు మీరు అవి చూసుంటారు కానీ గ్రామ్ ఫోన్ రికార్డుల తయారీలో ఉపయోగించేటువంటి ఇదేంటనంటే లక్క ఈ లక్కని దేంట్లో వాడతారంటే గ్రామ్ ఫోన్ రికార్డులు తయారీ అలాగే అద్దంలో పూత వాడుతూ ఉంటారు ప పండ్లపైన పూతగా కూడా దీన్ని వాడుతూ ఉంటారు అనమాట ఓకే లక్క నుంచి వచ్చే రంగు పదార్థాన్ని సిల్క్ ఉన్న దుస్తులపైన రంగులు వేయడానికి కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఉపయోగాలు చాలా ముఖ్యము ఇందులో నుంచి ఏదైనా సరే మనకి రావచ్చు ఈ పేజ్లో ఒక బిట్ అని పెట్టుకోండి వన్ బిట్ లక్క నుంచి రెండు బిట్స్ ఓకే నుంచి వచ్చేటప్పటికి మనకి రెండు బిట్స్ ఉంటాయి ఈ పేజ్లో అంతా ఒక బిట్ ఉంటుంది మిగతా దాంట్లో అంతా కూడా ఒక బిట్ అనమాట ఏవైతే దీంట్లో ఉన్నాయో ఉన్నాయి కదా దంతాలకు పేర్లు ఇవన్నీ కూడా జాగ్రత్తగా అయితే చూసుకోండి ఓకే దీనివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి బ్రూడ్ ల్యాక్ అంటే ఏంటి సీడ్ ల్యాక్ అంటే ఏంటి చెప్పాను పుంఖై అనేటువంటిది ఒకటి చెప్పాను పుంఖై అనమాట ఆడబురుగులు ఏమో లోపలు ఉంటాయి మగ బురుగులు బయట వచ్చరికేది బయట తిరుగుతూ ఉంటాయి అనమాట పుంఖై అంటారు వాటిని ఆ తర్వాత పర్సంటేజెస్ అనమాట లక్క జిగురంతా మైనంజిగురంతా ఇలా ఉంటాయి ఇంకొక బిట్ ఉంటుంది ఎక్కడో అది నాకు కనిపించట్లేదు దీంట్లో ఉండేటటువంటి ఒక ఆమ్లం అనమాట ఎస్ ఇక్కడ ఉంది చూడండి అది చాలా చాలా ముఖ్యమైనటువంటి బిట్ ఇక్కడ లాస్ట్లో ఉంది ఎల్యూరిటిక్ ఆమ్లము లక్క నుంచి తయారు చేసేటటువంటి ఆమ్లం ఏమిటి ఇంపార్టెంట్ అంశం అనమాట ఇది చాలా చాలా ముఖ్యం లాస్ట్ బిట్ లక్క నుంచి తయారు చేసేటువంటి ఆమ్లం ఏంటంటే ఎల్యూరిటిక్ ఆమ్లము ఎల్యూరిటిక్ ఆమ్లము లక్క నుంచి తయారు చేసేటువంటి ఆమ్లం ఏంటంటే ఎల్యూరిటిక్ ఆమ్లము దీని యొక్క క్రమం జనరల్గా మన లక్కా దీవితాలకు క్రమం ఏంటంటే హెమిప్టెరా శ్రీలక్ష్మి గారు పెడతాను సరే అయితే ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎంత ఒకసారి చూడండి గ్రామ్ఫోన్ రికార్డుల తయారీలో ఉపయోగపడేది టోపీల్లో గట్టితనం కోసం ఉపయోగించేవి ఇవన్నీ కూడా ఏంటంటే ఇదన్నమాట క్రమం వచ్చేసరికి హెమీప్టెరాలో ఉంటుంది హెమిప్టెరాలు ఉండేటువంటిది పొలుసు పురుగులు అనమాట ఒక రకమైనటువంటి పొలుసు పురుగులు ఈ లక్క కేటకాలి లక్క నుంచి ఖచ్చితంగా ఒక బిట్ లేదా రెండు బిట్స్ కామన్ ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్స్ అయితే లక్క లక్క నుంచి అయితే వస్తాయి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ అయితే క్లాస్ మనం ముగించేద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి కెమిస్ట్రీ ఒకసారి ఈరోజు చెప్పినంతా ఒకసారి చదివేసి పడుకోండి ఓకే ఇప్పుడు నేను ఈరోజు కెమిస్ట్రీ చెప్పాను కదా చెప్పినటువంటి కెమిస్ట్రీ అంతా కూడా ఒక అరగంట మళ్ళీ ఒకసారి చదివేసి పడుకోండి మళ్ళా రేపు ఒకసారి చెప్పుకున్నప్పుడు ఇంకా కంప్లీట్ అయిపోతుంది ఆ కోర్స్ అనమాట ఓకే రైట్ రేపయితే ఎగ్జామ్ చెప్పాను కదా రేపు ఎగ్జామ్ మళ్ళీ ఇప్పుడు ఈరోజు కొంత పార్ట్ బ్యాలెన్స్ మిగిలిపోయింది కదా అది ఉంటుంది రేపు ఎగ్జామ్ అలాగే వన్ ట్వంటీ వన్ వన్ తర్వాత వన్ వన్ ట్వంటీ టూ అలా అనమాట కాబట్టి ఇవి చూడండి రేపు ఉండేటువంటి ఎగ్జామ్స్ ఇవి కాబట్టి అది ఒకసారి జాగ్రత్తగా ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై గుడ్ నైట్ అందరికీ కూడా అందరూ ఎగ్జిట్ అయిపోండి మళ్ళీ మనం రేపు అయితే కలుసుకుందాం